విశాఖ జైల్ రోడ్డులోని ఎస్పీఐ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. విశాఖ జైల్ రోడ్డులోని ఎస్పీఐ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, అసలు ఈ విశాఖ జైల్ రోడ్డులోని ఎస్పీఐ ప్రధాన కార్యాలయంలో మంటలు చెలరేగడానికి కారణం ఏంటి? మరక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు? అమూల్య, దీపావళి రోజు ఒక భారీ అగ్ని ప్రమాదం విశాఖలో సంభవించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన రీజనల్ ఆఫీసు, ఇది ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు కూడా ప్రధాన కార్యాలయం. ఈ కార్యాలయంలో ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు అలముకోవడంతో దీనిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఎస్బీఐ లో ఉన్న మొదటి రెండు ఫ్లోర్లలో ఫైళ్లన్నీ కూడా దగ్ధమయ్యాయి. కీలకమైన ఫైళ్లే దగ్ధమైనట్లుగా భావిస్తున్నారు. ప్రమాదానికి స్పష్టమైన కారణం తెలియనప్పటికీ కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు ఈ రోజు సెలవు కావడంతో సిబ్బంది కూడా ఈ ప్రమాదానికి సంబంధించి కొంత ఆలస్యంగా గమనించినట్లుగా తెలిసింది. షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత కొద్దిసేపటికి పొగలు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సుమారు రెండు గంటలు శ్రమించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఏ ఫైళ్లు తగలబడినాయి, క్యాష్ కి సంబంధించి ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందా ఏంటి అనే కోణంలో అయితే ఎస్బీఐ అధికారులు పూర్తి స్థాయిలో కూడా లోపల ఏమేమి డ్యామేజ్ జరిగింది అనేది పరిశీలిస్తున్నారు. అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ అయినా మరే ఇతర కారణమైనా ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.